ప్రభుత్వ జూనియర్ కళాశాల కలవకుర్తిలో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ మోటివేటర్ మెంటర్ ఎమినెంట్ స్పీకర్ శ్రీ తూడి హనుమంత్ రెడ్డి భారత భారతి అధ్యక్షులు రిటైర్డ్ ఆర్ఐఓ గారు ఇచ్చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ గారు కల్వకుర్తిలోని ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మ్యాథమెటిక్స్ క్విజ్ నిర్వహించారు. విజేతలకు పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ బహుమతులు అందజేశారు. గణిత శాస్త్ర ఉపన్యాసకులకు ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా భారత భారతి సౌజన్యంతో కల్వకుర్తి కళాశాల నిర్వహించిన ఆన్లైన్ క్విజ్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకు విజేతలకు సర్టిఫికేట్స్ అందజేశారు. ముఖ్య అతిథి శ్రీ హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గణితం పట్ల ఆసక్తి పెంచుకొని సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ పట్ల ప్యాషన్ను డెవలప్ చేసుకుంటే జీవితంలో విజేతలుగా నిలుస్తారని చెప్పి విద్యార్థులను ప్రేరేపించారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, అప్పుడే చదువులో విద్యార్థులు రాణిస్తారని విద్యార్థులకు సూచించారు. ప్రిన్సిపల్ శ్రీ సురేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ గణితాభివృద్ధే మానవ అభివృద్ధి, గణితం లాజికల్ థింకింగ్ పవర్ ఆఫ్ రీజనింగ్ను డెవలప్ చేస్తుంది, జంతువులకు లేనటువంటి తేడా ఈ లాజికల్ థింకింగ్ రీజనింగ్ ఉండడం వల్లే మనిషి అభివృద్ధి చెందగలిగాడు, మనిషి అవసరాలను గుర్తించి మనిషి కష్టాలను తీర్చడానికి గణిత శాస్త్రం అందించినటువంటి టెక్నాలజీ వల్ల అనేక రకాల పరికరాలు యంత్రాలను తయారు చేయడం వల్ల అన్ని రంగాలలో ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. మనిషికి అనేక విధాలుగా ఈరోజు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. వేల సంవత్సరాల ముందే ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, భాస్కర అయినటువంటి అనేక మంది గణిత శాస్త్రవేత్తలు, ఆధునిక కాలంలో ద బోర్న్ మ్యాథమెటిషియన్ ద గ్రేట్ శ్రీనివాస రామానుజన్, మానవ కంప్యూటర్గా పిలువబడే శకుంతలాదేవి, ఈనాటి మంజు భార్గవ లాంటి యువ గణిత శాస్త్రవేత్తలు అనేక మంది అద్భుతమైనటువంటి గణిత జ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు, ఈనాటికి అందిస్తూ ఉన్నారు. గెలీలియో, కోపర్నికస్, పైథాగరస్ పుట్టక ముందే వేల సంవత్సరాల పూర్వం నవగ్రహాలు, నక్షత్రాల గురించి భారతీయులు తెలుసుకోగలిగారు. అంతేకాదు వాటి గమనాన్ని లెక్కించి ఖచ్చితంగా సూర్య చంద్ర గ్రహాలను లెక్కించి చెప్పడం జరిగింది. పైథాగరస్ త్రికోణమితి, బీజగణితము అనేక ఆధునిక గణిత భావనలను భారతీయులు ఏనాడు కనిపెట్టారు. ఈనాటికి అమెరికా సిలికాన్ వ్యాలీలో ప్రఖ్యాతిగాంచిన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్ మొదలైన వాటిలో పనిచేస్తున్నది ఎక్కువ మంది భారతీయులే. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పార్లమెంట్లో అన్న మాటలు గుర్తుంచుకోవాలి. ప్రపంచం భారతదేశానికి ఎంతో రుణపడి ఉంది, ఎందుకంటే భారతదేశం సున్నాను కనిపెట్టకుండా ఉన్నట్టయితే ప్రపంచం అభివృద్ధి జరిగేది కాదు అంటారు ఒబామా. ఎలాంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా, కాలేజీకి యూనివర్సిటీకి వెళ్లకుండా, ఎలాంటి ప్రొఫెసర్ల వద్ద చదవకుండానే
తన సొంతంగా పుస్తకాలు కొనుకోవడానికి కూడా డబ్బు లేని దుర్భరమైన పరిస్థితులలో రామానుజన్ అద్భుతమైన గణిత సూత్రాలను కనిపెట్టారు 135 సంవత్సరాల ముందు ఆయన ఇచ్చిన సూత్రాలు ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లాక్ హోల్స్ గ్రావిటేషనల్ ఎఫెక్ట్ ఆన్ సాటిలైట్స్ మొదలైన వాటికి రామానుజన్ సూత్రాలను వాడుతున్నారు అంటే రామానుజన్ గొప్పతనం ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు ప్రొఫెసర్ హార్డీ చెప్పినట్లు రామానుజన్ లాంటి గణిత శాస్త్రవేత్త నా భూతో నా భవిష్యతి నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ ఈజ్ ద రియల్ బోర్న్ మ్యాథమెటిషియన్ గణితం అంటే జీవన గమనం గణితం అంటే జీవిత సారం గణితం అంటే మానవ నేస్తం గణితం అంటే భగవత్ తత్వం గణితం అంటే అభివృద్ధి పథం గణితం అంటే నివృత్తి మార్గం గణితం అంటే సమస్య తోరణం గణితం అంటే సాధన సోపానం గణితం అంటే భవిష్యత్ దర్శనం గణితం అంటే అంతర్వేక్షణం గణితం అంటే తరగని సొత్తు గణితం అంటే చెరగని మత్తు గణితం అంటే అసలైన గమ్మత్తు గణితం అంటే ఎత్తుకు పై ఎత్తు గణితం అంటే అలుపెరుగని ఆట గణితం అంటే ఆలోచనల మూట గణితం అంటే విజ్ఞానపు ఊట గణితం అంటే వికాసానికి పూలబాట ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిన జగద్గురువు భారతదేశం ఈ ఘనమైన చరిత్రకు మనమంతా వారసులం వారి నుండి స్ఫూర్తిని పొంది విద్యార్థులు ముందుకు వెళ్ళాలని మరొక అతిథి శ్రీ సుధాకర్ గారు మాట్లాడుతూ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా మ్యాథమెటిక్స్ కీలక పాత్ర పోషిస్తుందని గణిత శాస్త్రం నేర్చుకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో కలకృతి చేసి చైర్మన్ సదానందం గౌడ్ క్లాస్మేట్స్ క్లబ్ సభ్యులు స్థానిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కళాశాల ఉపన్యాసకులు విద్యార్థులు పాల్గొన్నారు